ఈ కథ జైపూర్లో ఉండే సంగ్రామ్ సింగ్ ఇంకా విజయ్ సింగ్ దే. విజయ్ సింగ్ సంగ్రామ్ సింగ్ ని మంచి స్నేహితుడు అనుకునేవాడు. అందుకే అతనికి అన్ని విషయాలు చెప్పేవాడు. ఒకరోజు మాటల్లో విజయ్ సింగ్ సంగ్రామ్ సింగ్ ఆ అమూల్యమైన పట్టీల గురించి చెప్తాడు. అది ఎన్నో యుగాలుగా వాళ్ల కుటుంబంలోనే ఉంటూ వస్తోంది. విజయ్ సింగ్ ఇది కూడా చెప్తాడు, ఆ పట్టీ వల్ల కుటుంబానికి చాలా భాగ్యాలు ఇస్తుందని. ఎందుకు అంటే ఆ పట్టి ఇంటికి వచ్చిన తర్వాతనే విజయ్ సింగ్ కి మంచి అభివృద్ధి వచ్చింది. ఇంకా తనతో చాలా చెప్తాడు. తెలుసా సంగ్రామ్ సింగ్, మా తాతగారు చెప్పేవారు గత 300 సంవత్సరాల నుంచి ఈ పట్టీలు మా దగ్గరే ఉన్నాయని. వీటిని వాళ్ళకి వాళ్ళ దేవత ఇచ్చిందట. వాందేవత? ఆ వాందేవత, మా పూర్వీకులు ఆ వాందేవతకి శాపం నుంచి ముక్తి కలిగేలా చేశారు. అందుకే తను ఈ పట్టీలను మా పూర్వీకులకు ఇచ్చిందట. విజయ్ సింగ్ ఆ పట్టీల విలువ కోట్లలో ఉంటుంది అని చెప్పగానే అది విని సంగ్రామ్ సింగ్ మనసులో దురాశ కలుగుతుంది. ఇంకా మరోపక్క సంగ్రామ్ సింగ్ కి కొన్ని లక్షల అప్పు ఉంటుంది. అందుకే అతను ఎలా అయినా ఆ పట్టీలు దక్కించుకోవాలని అనుకుంటాడు. ఇంకా అతను వాటిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఒకరోజు రాత్రి, నేను ఎలాగైనా ఆ పట్టీలను విజయ్ సింగ్ దగ్గర నుంచి దక్కించుకోవాలి. ఆ పట్టీలు మాత్రమే నన్ను నా అప్పుల నుంచి బయటేయగలుగుతాయి. ఇంకా నాకు కూడా ఆ విజయ్ సింగ్ లాగా బాగా అభివృద్ధిని తెస్తాయి. ఒక రాత్రి చుట్టుపక్కల అంతా నిశ్శబ్దంగా ఉంది. సంగ్రామ్ సింగ్ అతని దొంగతనం చేయడానికి అవకాశం వచ్చింది. అతను మొహాన్ని మూసుకుని దొంగతనంగా ఒక తాడుతో విజయ్ సింగ్ ఇంట్లోకి వెళ్తాడు. ఇంకా పడుకున్న విజయ్ సింగ్ గొంతు నొక్కుతూ ఉంటాడు. అతను పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఎవరు ఎవరు, కాపాడండి కాపాడండి. అతను అరవడం చూసి సంగ్రామ్ సింగ్ అతని నోరు మూసేస్తాడు. ఇంతలోనే తన తండ్రి అరుపులు విని విజయ్ సింగ్ కూతురు, తనకి 16 సంవత్సరాలు, తను పరిగెడుతూ అక్కడికి వస్తుంది. తన చేతుల్లో కర్ర ఉంది. అనిత కోపంతో సంగ్రామ్ సింగ్ వీపు మీద కర్రతో కొడుతూ ఉంటుంది. వదులు వదులు మా నాన్నని వదులు. అతని పనికి సంగ్రామ్ సింగ్ కి చాలా కోపం వస్తుంది. అతను గట్టిగా అనితని తోసేస్తాడు. అనిత తల గట్టిగా గోడకి గుద్దుకుంటుంది. తన తల నుంచి రక్తం వస్తుంది. ఇంకా స్పృహ కోల్పోతుంది. విజయ్ సింగ్ కి అది చూసి చాలా కోపం వస్తుంది. ఇంకా సంగ్రామ్ సింగ్ ని తోసేస్తాడు. ఇంతలో అతని ముసుగు తొలగిపోతుంది. అతని నిజ స్వరూపం చూసి సంగ్రామ్ సింగ్ అతని జేబులో నుంచి చాకు తీసి విజయ్ సింగ్ ని పొడుస్తాడు. విజయ్ సింగ్ అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత అతను అతని అల్మారా నుంచి ఆ అమూల్యమైన పట్టీలు బయటకు తీస్తాడు. అప్పటికి అనితకి మెలకు వస్తుంది. సంగ్రామ్ సింగ్ అది చూస్తాడు. అతను ఎలా అయినా ఆ పట్టీలు సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. అందుకే అతను అతని ప్రాణ స్నేహితుడు కూతురిని కూడా పొడి చేస్తాడు. అంకుల్, మీరు ఈ పట్టీల గురించి మా నాన్నని చంపేశారు. ఇన్ని సంవత్సరాల స్నేహం మర్చిపోయారు, నన్ను కూడా చంపేశారు. చూడండి, ఈ పట్టీలు మీకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి, చూస్తూనే ఉండండి. అనిత కూడా చనిపోతుంది, కానీ తన ఆత్మ ఆ పట్టీల్లోకి ప్రవేశిస్తుంది. అనిత మాటలు పట్టించుకోకుండా సంగ్రామ్ సింగ్ ఆ పట్టీలు తీసుకుని అతని ఇంటికి వెళ్తాడు. రాత్రి సంగ్రామ్ సింగ్ ఆ పట్టీలను తన లాకర్లో పెట్టి ఆ లాకర్ని మూసేస్తాడు. అప్పుడు అతను వింటాడు, ఆ పట్టీల నుంచి చెంచెం అనే చప్పుడు వస్తుంది. ఇంకా ఇది మాత్రమే కాదు, ఆ పట్టీలు లాకర్ తలుపులో ఇరుక్కుంటాయి. అరే, ఈ పట్టీల నుంచి శబ్దం ఎలా వస్తుంది? ఈ పట్టీలు లాకర్ తలుపులో ఇరుక్కున్నాయి. సంగ్రామ్ సింగ్ మళ్ళీ ఆ పట్టీలు లాకర్లో పెట్టి తలుపు ముయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మళ్ళీ ఆ పట్టీల నుంచి చెంచెం అనే చప్పుడు వస్తుంది. ఇంకా అవి బయటకొస్తాయి. కానీ ఈసారి ఆ పట్టీలతో పాటు 2 కాళ్ళు కూడా బయటకొస్తాయి. కాళ్ళు? ఈ కాళ్ళు ఎవరివి? ఇంకా మెల్లిమెల్లిగా ఆ కాళ్ళు పెద్దగా అవుతాయి. ఇంకా ఆ కాళ్లకు ఆ పట్టీలు అవంతటా అవి వచ్చి కట్టుకుంటాయి. ఇంకా హఠాత్తుగా ఆ పట్టీల నుంచి ఎవరో ఏడుస్తున్న చప్పుడు వస్తుంది. నేను నా కళ్ళను నమ్మలేకపోతున్నాను. ఏదైనా వస్తువు అసలు నవ్వుతుందా? ఏడుస్తాయా? వీటికి కన్నీళ్ళొస్తున్నాయి. అలా అతని మనసులో ప్రశ్నించుకుంటూ ఉండగా హఠాత్తుగా అక్కడికి ఒక దెయ్యం వస్తుంది. దాని చేతుల్లో అవే పట్టీలు ఉంటాయి. అది సంగ్రామ్ సింగ్ ని గట్టిగా తోసేస్తుంది. అతని గొంతు నొక్కుతూ ఉంటుంది. నన్ను మర్చిపోయావా బాబాయ్? మీరు నన్ను ఇంకా మా నాన్నని ఈ పట్టీల కోసం చంపేశారు, ఇప్పుడు మీ వంతు. దెయ్యం గట్టిగా గొంతు నొక్కుతూ ఉంటుంది. ఇంకా సంగ్రామ్ సింగ్ ఊపిరి ఆగిపోతుంది.
అప్పుడే అతను ముందు ఉన్న పెట్రోల్ బాటిల్ని చూస్తాడు. అతను ఎలాగోలా దెయ్యం నుంచి విడిపించుకుని దానిమీద పెట్రోల్ వేస్తాడు. ఇంకా జేబులో నుంచి అగ్గిపెట్టి తీసి దాన్ని తగలబెడతాడు. దెయ్యం చేతుల నుంచి పట్టీలు దూరంగా వెళ్ళిపడతాయి. భలే వచ్చింది పెద్ద చంపడానికి, వెళ్ళు వెళ్ళి బూడదవ్వు, సంగ్రామ్ సింగ్ అనుకున్నాడు. అతను దెయ్యం అదే అనిత బాధ తప్పింది అని. కానీ ఆ దెయ్యం మళ్లీ అతని తోసి కిందకి పడేస్తుంది. ఇంకా అతని మీద కూర్చుని గొంతు నొక్కుతూ ఉంటుంది. సంగ్రామ్ సింగ్ శరీరం కూడా కాలిపోతూ ఉంటుంది. అతను నొప్పితో అల్లాడుతూ ఉంటాడు. అతను మళ్ళీ ఎలాగోలా అక్కడ నుంచి పైకి లేస్తాడు. ఇంకా బాత్రూంకి వెళ్ళి షవర్ కింద నిలబడతాడు. అతని శరీరానికి ఉన్న మంట ఆరిపోతుంది. ఇవాళ ఎలాగోలా నా ప్రాణాలు కాపాడుకున్నాను, కానీ నేను త్వరగా ఈ అమూల్యమైన పట్టీలు అమ్మి ఈ దేశం నుంచి పారిపోవాలి, లేకుంటే ఇది నన్ను చంపేస్తుంది. సంగ్రామ్ సింగ్ ఆ పట్టీలు అమ్మడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆ పట్టీలకు అన్ని డబ్బులు ఇవ్వడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. అతను ఢిల్లీలో ఉన్న విశ్వమోహన్ రాథోడ్ని కలుస్తాడు. విశ్వమోహన్కి పురాతన వస్తువులు సేకరించడం అంటే ఇష్టం. ఓ మై గాడ్, ఇది మాస్టర్ పీస్, మీకిది ఎక్కడ దొరికింది? అరే మీరు పండు తినండి, చెట్లతో మీకేంటి పని? నేను దీనికి 50 లక్షలు ఇస్తాను. ఏంటి విశ్వమోహన్ గారు, దీనికి ఇంత తక్కువ డబ్బా? నాకు నిన్ననే 75 లక్షలు ఇస్తాన్నారు, కానీ దీని అసలు విలువ నాకు తెలుసు. మీకు బేరాలాడటం చాలా బాగా వస్తుంది సంగ్రామ్ గారు. సరే, దీనికి నేను 90 లక్షలిస్తా. సంగ్రామ్ సింగ్ నోట్ల కట్టల పక్కన పడుకుంటాడు. ఇంకా మాటి మాటికి ఆ నోట్లను తాకుతూ వాటి వాసన పీలుస్తూ ఉంటాడు. 2 రోజుల తర్వాత అతను ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోబోతాడు. అదే రాత్రి అతను కలలు కంటూ సంగ్రామ్ సింగ్ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక మంచం కింద నుంచి పట్టీల చప్పుడు వస్తుంది. మంచం కిందికి వంగి చూసేసరికి అతని కళ్ళు తెరుచుకునే ఉండిపోతాయి. దయ్యమై ఉన్న అనిత ఆ మంచం కింద కూర్చుని ఉంటుంది. దాని కాళ్లకు అవే పట్టీలు ఉంటాయి. అది దాని కాళ్లు కదుపుతూ ఉంటుంది. దాని నుంచి చెంచెం అనే చప్పుడు వస్తూ ఉంటుంది. అరే ఈ పట్టీల చప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? బాబాయ్, నేను ఇంత త్వరగా మిమ్మల్ని విడిచిపెట్టను, మీరు ఎక్కడిదాకా పారిపోతారు? ఇంకా ఎంతసేపు పారిపోతారు నా నుంచే? చెప్పండి బాబాయ్. ఇలా చెప్పి ఆ దయ్యం దాని నోరు తెరిచింది. దాని నోటి నుంచి 4 పాములాగా బయటకొచ్చి సంగ్రామ్ సింగ్ గొంతుకి చుట్టుకుంది. అతని గొంతు చుట్టుకుపోతుంది. నువ్వు ఇక్కడ నిన్ను అయితే నేను విడిచిపెట్టు, వదులు నన్ను వదులు. బాబాయ్, మీకు మీ కర్మఫలం అనుభవించక తప్పదు. మీరు ఇద్దరు అమాయకులను చంపారు, అత్యాశకు పోయి మంచి స్నేహితుడిని చంపేశారు. ఇంకా మీరు తప్పించుకోలేరు. మీ అత్యాశ మిమ్మల్ని చావు తలుపు దాకా తీసుకొచ్చి నిలబెట్టింది. దెయ్యం నాలుక మెల్లిమెల్లిగా పెద్దగా అవుతూ ఉంటుంది. సంగ్రామ్ సింగ్ నోటి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అతను అల్లాడుతూ ఉంటాడు. ఇంకా మాటిమాటికి ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నన్ను క్షమించు తల్లి, క్షమించు, నేను అత్యాశకు పోయి నేను చాలా పెద్ద తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు తల్లి. సంగ్రామ్ సింగ్ ఒక్క మాట కూడా వినదు. అది అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత దెయ్యం పట్టీలతో సహా అక్కడి నుంచి మాయమవుతుంది. Thanks for watching.